ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘోర పరాభవం కొన్ని పాఠాలు నేర్పినట్టుగా కనిపిస్తుంది కొన్ని మార్పులకు ఆయన శ్రీకారం చుడుతున్నారు గతంలో ఆయన చేసిన తప్పిదాలని సరిదిద్దుకునే ప్రయత్నం కొంతవరకు జరుగుతోంది అందులో నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి చేసిన ట్రాన్స్ఫర్స్ నుంచి పాఠాలు నేర్చుకుని మళ్ళీ పాత స్థానాల్లో వారిని నియమించడం వంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు అదే క్రమంలో తను బాగా విశ్వసించినటువంటి ఒక స్వామీజీని పక్కనబెట్టి కొత్త స్వామీజీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి కొత్త స్వామీజీని ఎంచుకోవడం ఆసక్తికర అంశంగా మారుతోంది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదికి ముందు విపక్షంలో ఉండగాను ఆ తర్వాత ఐదేళ్ల పాటు అధికారంలో ఉండగాను శారదాపేటాధిపతి స్వరూపానందకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు స్వరూపానంద చుట్టూ ప్రదక్షిణలు చేశారు స్వరూపానందకు అనేక ప్రయోజనాలు కల్పించారు అక్రమంగా భూములు కూడా కట్టబెట్టారన్న ఉన్నాయి నిబంధనలను ఉల్లంఘించి భారీగా విశాఖ శారదాపేటానికి ప్రయోజనాలు కల్పించారన్న విమర్శలు ఉన్నాయి తిరుమలలోనూ శారదాపేటాధిపతికి అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకున్న దాని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలు రావడంతో ప్రస్తుతం వాటన్నిటిని సరిచేసే ప్రయత్నంలో కొత్త ప్రభుత్వం కూడా ఉంది ఇలాంటి అనేక వ్యవహారాల్లో శారదాపేటాధిపతికి పూర్తిగా ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తన దృష్టి మరల్చారు మరో స్వామీజీని ఆశ్రయించారు ఈసారి ఆయన కొత్త పీఠాధిపతి విదుర శేఖర భారతీస్వామిని ఆయన ఆశ్రయిస్తున్నారు అయితే ఆయనకి చాలా ప్రాముఖ్యత ఉంది చాలా ప్రాధాన్యత ఉంది ఆయనకు ఇటు బెజవాడ గుంటూరు ఇలాంటి ప్రాంతాల్లో పీఠాలు ఉన్నాయి అన్ని చోట్ల ఆయనకి చాలామంది ఫాలోవర్లు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో విజయవాడ వచ్చిన సందర్భంగా స్వామీజీని జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కలిశారు ఆ క్రమంలో ఇద్దరి మధ్య కొంత ప్రైవేట్ సంభాషణ కూడా జరిగింది స్వామీజీ జగన్మోహన్ రెడ్డిని శాలువాతో సత్కరించారు ఇలాంటి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ప్రదర్శించే అవకాశం అక్కడ కనిపించింది ఇది జగన్మోహన్ రెడ్డి స్వామీజీని మార్చేశారా అన్న చర్చకు ఆస్కారం ఇస్తుంది ఇంతకాలంగా శారదాపేట అధిపతి స్వరూపానందాన్ని మాత్రమే కలుస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా విదుర శేఖర స్వామీజీని కలవడం అన్నది ఆసక్తికర అంశంగా మారుతుంది ఇది జగన్మోహన్ రెడ్డిలో అధికారం కోల్పోయిన తర్వాత వచ్చిన మార్ప లేకుంటే ఆయన ఏమన్నా కొత్త ఎత్తుగడ వేస్తున్నారా అన్నది కూడా కీలకమైనటువంటి వ్యవహారం ఇటీవల తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి స్థాయిలో దాడి జరిగింది ముఖ్యంగా కూటమి శిబిరం నుంచి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సనాతన ధర్మం పేరుతో జగన్మోహన్ రెడ్డి మీద గురిపెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలని ఆధారంగా చేసుకుని ఆయన్ను ఇరుకులు పెట్టాలని చూశారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పలువురు హిందూ పీఠాధిపతులు హిందూ మతానికి చెందినటువంటి ప్రముఖ పీఠాధిపతులను కలిసే ప్రయత్నం చేస్తుండడం ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం రాజకీయంగా తన ఇబ్బంది కలగకుండా తన వ్యక్తిగత మత విశ్వాసాల చుట్టూ ప్రత్యర్థులు రాజకీయం చేసే ఆస్కారం ఇవ్వకుండా ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది కొత్త స్వామీజీలను ఆశ్రయించడం వారితో సన్నిహితంగా మెలగడం వారి దగ్గర అత్యంత ఒబీడియంట్గా వ్యవహరించడం ఇవన్నీ కూడా రాజకీయ వ్యూహంలో భాగమేనా అన్న అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు రెండు వేల ఇరవై నాలుగుకి ముందు వ్యవహరించినటువంటి తీరుకి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆయన ప్రవర్తనలో వస్తున్నటువంటి మార్పుకి ఒక ఆసక్తికరమైనటువంటి చేంజ్ అయితే కనిపిస్తుంది ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఏ మేరకు ఉపయోగపడుతుంది చూడాలి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్